పుల్వామా ఉగ్రదాడి ఘటనపై ఆగ్రహ జ్వాలలు చల్లారడం లేదు. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఉగ్రమూకలకు తగిన బుద్ధి చెప్పాలని నినదిస్తున్నారు. ప్రతి ఒక్కరూ పాక్ ఉగ్రదాడిని ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఉగ్రవాద దాడిలో మృతి చెందిన జవాన్ల సంఖ్య 49కి చేరింది. మరికొంతమంది జవాన్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు అమర జవాన్ల పార్థివ దేహాలు వారి స్వస్థలాలకు తరలించారు. జవాన్ల వీర మరణంతో వారి గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అమర జవాన్ల కుటుంబాలను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ఉగ్రదాడిని నిరసిస్తూ నిరసనలు హోరెత్తాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. దేశ సైనికులపై ఉగ్రవాదుల దాడిని తలుచుకుంటేనే రక్తం వేడెక్కుతుంది, కోపం కట్టలు తెంచుకుంటుంది. ముఖ్యంగా ప్రజా సంఘాలన్నీ కూడా దేశవ్యాప్తంగా ఈ ఘటనను ఖండించాయి. తిరుపతిలోని కపిల్ తీర్థం సమీపంలో ఉన్న వీర జవాన్ల ఘాట్ వద్ద ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన జవాన్లను గుర్తు చేసుకుని నివాళులర్పించారు ప్రముఖ నటుడు సుమన్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సార్. అసలు జవాన్లు పిరికి పంద చర్యను ఎలా చూడాలి, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందించాలంటారు? ఇప్పుడు చనిపోయిన వాళ్ళు కాశ్మీర్ టు కన్యాకుమారిలో ఎన్ని స్టేట్స్ నుంచి ఉన్నారో మాకు తెలియదు. ఒకవేళ మన రాష్ట్రం నుంచి ఉంటే నేను రిక్వెస్ట్ చేసేదంటే మన గవర్నమెంట్ వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీస్ కి గవర్నమెంట్ సైడ్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఏదైనా ఆర్థిక సాయం గానీ, లేకపోతే వాళ్ళకి ఏదైనా హౌస్ గానీ, ప్రాపర్టీ గానీ ఏదో అలాంటి పిల్లలను కూడా ఏంటంటే భవిష్యత్తులో వాళ్ళకి ఎడ్యుకేషన్ విషయంలో ఏదో వాళ్ళు చేయాలి. అండ్ ఆ ఫ్యామిలీ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. సో అండ్ సో వాళ్ళ ఫ్యామిలీ అని చెప్పేసి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వాలి. అండ్ మనం ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నాం, ప్రతి రోజు ప్రతి నెల ఖర్చు పెడుతున్నాం. నేను చెప్పేది ఏంటంటే మన పర్సన్ నుంచి ఒక్క రూపాయి ఒక ఫండ్ అది ఆ దీనికి మనం ఇస్తే కోట్ల మంది ఉన్నారు. సో ఎంతో డబ్బు వాళ్ళ ఫ్యామిలీస్ కి వెళ్తారు. ఇది అర్జెంట్ గా చేయాలి. స్టేట్ గవర్నమెంట్ చేయాల్సిన పని వాళ్ళు చేయాలి, అండ్ సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. సో ఆ విధంగా ఏంటంటే వాళ్ళు ఏదైనా వాళ్ళ ఇష్టం అది చేసి చెప్పడం కాదండి, ఇది ఇమీడియట్ గా అమల్లో పెట్టి ముందు ఏంటంటే మెయిన్ గా మానిటరీ హెల్ప్ ముందు వెళ్ళాలి. దాని తర్వాత ఏంటంటే వాళ్ళ ఇంట్లో వేరియస్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అంటే కొందరికి హెల్త్ ప్రాబ్లం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, అవన్నీ ఇమీడియట్ గా అటెండ్ చేయాలి. సరే, చివరగా ఉగ్రవాదుల వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని, ఖచ్చితంగా పాకిస్తాన్ పై యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైందని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అసలు యుద్ధం చేయాల్సిన అవసరం ఉందంటారు? ఇది వాళ్ళు డిసైడ్ చేయాలి, ముందు ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎవరు చేశారు, ఎవరు ఇది ఉంది, వాళ్ళ మెంటాలిటీ ఏంటి, ఇప్పుడు పాకిస్తాన్ చేశారా, పాకిస్తాన్ లో ఎన్నో గ్రూప్స్ ఉన్నాయి, సో ఎవరు చేశారనేది ముందు కరెక్ట్ గా ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేసి దాని తర్వాత దానికి తగిన యాక్షన్ డిఫెన్స్ వాళ్ళు చేయాలన్నమాట. వీర సైనికులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు, ఏదైతే సహాయాన్ని అందించాలని చెప్పి ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అవసరమైతే కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కలిసేందుకు తాను వెళ్తున్నట్లు కూడా టీవీ ఫైవ్ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సీనియర్ సుమన్ చెప్పడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ప్రజా సంఘాలన్నీ ఈ ఘటనను ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా, ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి స్వచ్ఛందంగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తూ వీర జవాన్లు ఎవరైతే ఉన్నారో మరణించిన వారికి తమ ప్రగాఢ నివాళులు కూడా అర్పిస్తున్న నేపథ్యంగా చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులు జవాన్ల కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. అసలు జవాన్లు మృతి చెందిన విషయంపై దేశ ప్రజలందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఘటనలను పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని కూడా ప్రజా సంఘాలు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. కెమెరా పర్సన్ వాసుతో జగదీష్, టీవీ ఫైవ్, తిరుపతి. ఉగ్రదాడిని నిరసిస్తూ ఎక్కడికక్కడ నిరసనలు వెల్లువెత్తాయి. అంతేకాదు దీనికి సంబంధించి ప్రధాని మోడీ అధ్యక్షతన మరికొద్దిసేపట్లో సమావేశం కూడా కాబోతోంది.